పెరిగిన పెట్రోల్ ధరల్ని నిరసిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆటోను తాడుతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన పెట్రోల్ ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మన విజయవాడ లెనిన్ సెంటర్ లో ఉన్నాము. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ విజయవాడలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలు అయితే తగ్గించే పరిస్థితి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వైసీపీ నేతలు ఉన్నారు. చెప్పండి రవి గారు, పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం కూడా అందుబాటులో లేవు, ఇంకా తగ్గే అవకాశం లేదు, పెరుగుతాయని కేంద్రం చెబుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా 100 రూపాయలకి రీచ్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు క్లియర్గా మేము ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం పెంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈరోజు ఆటోలు నడుపుకుంటా ఆటోల మీద జీవనం నడిపే వాళ్ళు ఉన్నారు. అది ఒకరోజు 52 రూపాయలు సిఎన్జి గ్యాస్ ఉన్నది, పౌను ఈ రోజున 58 రూపాయలకి ఈ నెలలో 8 రూపాయలు పెరగటం జరిగింది. పెట్రోల్ డీజిల్ తగ్గించడానికి వైసీపీ ఏ విధంగా ముందు ముందు పోరాటం చేయబోతుంది? పెట్రోల్ డీజిల్ తగ్గించడానికి మా పోరాటం అనేది ఈ విధంగానే ప్రతి దాంట్లోనూ మేము ముందు ఉంటున్నాము. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ప్రతి దాంట్లోనూ మేము ముందు ఉంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర విభజనల దాంట్లో జరిగిన దాంట్లో కూడా ఇదే విధంగా చేశారు వాళ్ళు. మనకి విజయవాడలోనే బెంచ్ సెంటర్లో వాళ్ళు ధర్నా చేశారు, ప్రభుత్వం వాళ్ళు. మేము ధర్నా చేస్తేనే అందరినీ తెల్లారేపాటికి హౌస్ అరెస్ట్లు లేకపోతే రోడ్డు మీదకి రాగానే అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కూడా వాళ్ళు చేసేయ్యి ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళ కోసం ఎవరు పోరాడుతున్నారో వాళ్ళని ఏం చేయాలనేది దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. చెప్పండి వెల్లంపల్లి గారు, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేదు, దాదాపు 86-87కి చేరుకున్న పరిస్థితి, పోరాటాలు ఏ విధంగా చేస్తారు ముందు ముందు? ఈ రోజు నుంచి మేము నిరసన కార్యక్రమం బిగించడం జరిగింది. తప్పకుండా ప్రజల కోసం పెట్రోల్ డీజిల్ తగ్గేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పెట్రోల్ డీజిల్ ని దురదృష్టవశాత్తు ఆదాయ వనరులుగా దాన్ని చూడడం బాధాకరం. వీటిని ఒక నిత్యావసర వస్తువుగా పెట్టి ప్రజలకు ఏ విధంగా తగ్గించివ్వాలని చెప్పని, ఈ భారాన్ని ఏ విధంగా తగ్గించాలని ఆలోచన మానేసి దొంగే దొంగలాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ట్యాక్స్ పెంచుకుంటూ పోతూ దొంగతనం చేసినట్టే దొంగ అన్నట్టుగా అదేవిధంగా ట్యాక్సులు పెంచుకుంటూ పోతూ ఇతరే దీక్షలు పాడుకుంటా అని చెప్పడం చాలా బాధాకరం. ఏదేమైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మోసారి ప్రజల్ని మోసం చేస్తున్న ఆ మోస వైఖరిని మేము పూర్తిగా ఖండిస్తూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే చూడొచ్చు, ఆటోకి తాళ్లు కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి, కేంద్ర ప్రభుత్వం స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయాలి అని చెప్పి వైసీపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కొన్న పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్ తో లక్ష్మీ టీవీ 5 విజయవాడ.